हेलो फ्रेंड्स मनम सेवन इयर्स पाप की पट्टलंगा जैकेट एला कट चेसुकोवालो चूद्दाम वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न गंट सिंबल प्रेस चेसि नेनु इप्पुडु वीडियोलु पेट्टिना नोटिफिकेशन मीकु अंदुतुंदी ना वीडियोस कनुक नच्चिनट्लयिते लाइक चेयंडी इदि పెద్దవాళ్ళదండి పట్టలంగా వాళ్ళకి టైట్ అయిపోతుంటుం తోటి ఇది చిన్న పిల్లలకి లంగాగా యూస్ చేస్తున్నారు దాన్ని ఇప్పుడు మనం ఆ లంగా మొత్తం పెద్దవాళ్ళ లంగా ఉంది కదా అది మొత్తం ఇలా కుట్లన్నీ ఓడ తీసేసుకొని ఇలా చేసుకొని పెట్టుకోవాలి మనకి ఆది లంగా ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనం కొల్చుకొని ఎంత కావాలో అంత దీని మీద డ్రా చేసుకోవాలి ఈ ఇది ఆది లంగా అండి దీనికన్నా పొడుగు లూజు రెండు ఎక్కువ కావాలి ఇప్పుడు ఇది బాడీ లూజుని బాడీ పొడుగు తీసేస్తే మనం ఈ కింద నుంచి లంగా పొడుగు ఎంత ఉందో చూద్దాము ఇది 22.5 ఉంది దీనికి ఒక 5 ఇంచెస్ ఎక్కువ పెడుతున్నాను 28 పెడుతున్నా నేను పొడుగు 28 పొడుగు ఈ మధ్యలో మనం ఫిల్ట్ చేసుకోవాలి కదా ఈ ఫిల్ట్ కోసం ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాము 28 ప్లస్ 4 అంటే 32 ఇప్పుడు మనం పొడుగు 32 తీసుకోవాలి ఈ లూజుకి వచ్చేటప్పటికి మనకి ఈ అడుగున ఏదైతే లూజ్ ఉందో దీన్ని తీసుకుంటామండి మనం దీని బట్టి మనం క్లాత్ ని మడుచుకోవాలి ఇప్పుడు దీని లూజ్ వచ్చేసి 34 ఉంది మనకి 34 ఇటు ఖర్చులోకి పోతే ఒక 1 ఇంచ్ తీసుకుంటే 35.5 ఉంది 35.5 ఒకటి పెంచుకున్నామంటే మనం ఇది ఒక వైపు 35.5 మళ్ళీ ఈ సైడ్ కూడా ఉంది కదా ఈ సైడ్ ఇంకొక 35.5 అంటే 71 లూజ్ తీసుకోవాలి మనం ఇప్పుడు 71 ఈ కింద నుంచి పెంచుకున్నాము ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం లూజ్ కూడా తీసుకోవచ్చు మనకి క్లాత్ ఉంటే కనుక మనం కొంచెం లూజ్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇది 60 కదా డెబ్బై ఒకటి ఇక్కడ 60 వచ్చేసింది ఇప్పుడు ఇంకొక 11 కావాలి దానికి కొంచెం నేను ఇంకొక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నాను 74 తీసుకుంటున్నాను ఇది 74 ఇందులోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇంతవరకు మనం ఇలా మడిచేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని తీసేసుకోవాలి ఇది మనకి బ్లౌజ్కి పనికొస్తుంది ఇక్కడ వరకు 74 ఈ 74 వరకు మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు పొడుగు కొడు చూడాలి కదా కింద మనకి ఇలా బార్డర్ వచ్చింది ఈ బార్డర్ ఉన్న వైపు నుంచి మనం పొడుగు చూసుకోవాలి 28 ప్లస్ ఈ ఫిల్టర్లకి ఒక 4 అంటే 32 ఇక్కడ వరకు ఇది మనకి లంగా పొడుగు అది ఫిల్టర్తో కూడా కలుపుకొని ఇప్పుడు ఈ రెండింటిని మనం కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్నాం మనం పొడుగు లూజు ఇది మనకి 24 ఉన్నది కదా నడుము 24కి ఈ మొత్తాన్ని కలిపి 24 వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టుకోవాలి ఈ మధ్యలో మనం 2 ఇంచెస్ ఈ
ఇది వేసుకోవాలి హిల్టు. ఇంకా వింటానండి, లంగా కటింగ్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు పైన బాడీ కట్ చేద్దాము. ఇలా బాడీ కోసమని మనం ఈ బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నాము, కాటన్ది. దీనికి 4 ఫోల్డ్స్ ఇట్లా మడుచుకొని ఇక్కడి నుంచి 9 ఉన్నది పొడుగు, అది ఖర్చుతో కలిపి ఒక హాఫ్ కలుపుకుంటే 9.5. ఇలా మార్చేసుకోవాలి. ఈ నెక్ వచ్చేసి మనకి 4 సరిపోతుంది. దీంట్లో మనం 2 నెక్కి 2 షోల్డర్కి పెట్టుకుందాము. ఇది బాడీ కాబట్టి జాకెట్ కన్నా కొంచెం కిందకు ఉండాలి. జాకెట్ మెడ మనం 4 పెట్టుకుంటాం కాబట్టి ఇది దానికన్నా కొంచెం కిందకి 5 ఉండాలి. జాకెట్ కన్నా మెడ, ఈ బాడీ మెడ పైకి తీసుకున్నామంటే అది పైకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే యామ్ హోల్ కూడా కిందకే పెట్టుకుంటున్నాను 5. ఇప్పుడు బాడీ లూజ్ వచ్చేసి, ఈ బాడీ లూజు 6 ఉన్నది. దీనికన్నా కొంచెం మనకి లూజ్ కావాలి కాబట్టి మనం 7 పెట్టుకుంటున్నాము. మిగతా అది ఖర్చులోకి సరిపోతుంది. ఈ ఆమ్ హోల్ దగ్గర కూడా ఒక లైన్ గీసుకొని, ఇది లోపల బాడీకే కాబట్టి మనం కరెక్ట్గా మెజర్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం లూజ్ అయినా కూడా పైన జాకెట్ వేస్తాం కాబట్టి ఇది అడ్జస్ట్ అయిపోతుంది. అలాగే ఈ నెక్ కూడా రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసేసుకుందాము. లంగా అయిపోయింది, బాడీ అయిపోయింది. ఈ అడుగున బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ని మనం హ్యాండ్స్ కింద తీసుకుందాము. ఈ దీనికి స్లీవ్లెస్ ఇచ్చారు జాకెట్కి, మనం దీనికి హ్యాండ్స్ వేసుకోవాలి. హ్యాండ్స్ పొడుగు 4 తీసుకుంటే సరిపోతుంది, చిన్నపిల్లలు కదా. హ్యాండ్స్ పొడుగు 4, లూజ్ వచ్చేసి 5. ఈ ఏజ్ వాళ్ళకి ఇంత సరిపోతుంది. ఇక్కడ నుంచి మనం 1.5 పెట్టుకుంటే చాలు ఆర్మ్ హోల్ రౌండ్కి. పైనుంచి 1.5 కిందకు పెట్టుకొని మనం పాత వాటికి ఎలాగైతే చేస్తామో దీనికి కూడా అలా చేసేసుకోవచ్చు. పిల్లల బ్లౌజ్ కాబట్టి వీటికి క్రాస్ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీయక్కర్లేదు. కింద కూడా నేను ఇంతే ఉంచుతున్నాను, కొంచెం లూజ్గా ఉంటే బాగానే ఉంటుంది పిల్లలకి. ఈ బ్లౌజ్కి లైనింగ్ కట్ చేసుకుందాము. ముందర దీనికన్నా కొంచెం పొడుగు కావాలి, అందువల్ల కొంచెం పొడుగు ఎక్కువ పెట్టుకుంటున్నాము. ఇది ఖర్చు ఉంటుంది కదా, పైన ఖర్చు కోసం కొంచెం కిందకి పెట్టుకున్నాము. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా ఉంటే అలాగే మనం మార్చేసుకోవచ్చు.
దీనికన్నా కొంచెం లూజ్ కూడా కావాలి ఇక్కడికి పెట్టుకుంటున్నాము ఈ మిగతాది కచ్చలోకి సరిపోతుంది ఇది టేప్ తో గనక మనం మెజర్ చేయాలంటే 4 1/2 షోల్డర్ కాని నెక్ కాని కలిపి 4 1/2 పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో ఒక 2 నెక్ కింద పెట్టేసుకోవచ్చు మిగతా 2 1/2 మనకి షోల్డర్ కింద వస్తుంది ఇది కూడా 4 1/2 ఇది 4 1/2 ఇది 4 1/2 ఇటికి లైనింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కదా దీనికి క్లాత్ లేదు కాబట్టి మనం ఉక్సులు పట్టి కాజాల పట్టిని మనం వేర్గా జాయింట్ చేసుకోవాలి అది జాయింట్ చేసి కుట్టేటప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను ఇంకా దీని యాస్టీస్ గా కట్ చేసుకొని సేమ్ ఇదే మనకి మంచి ఈ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి నెక్ కూడా నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి నెక్ మోడల్ పెట్టుకొని కుట్టేటప్పుడు కట్ చేసుకుందాము ఇప్పుడు యాస్ టీస్ గా ఇంత అయితే పెడుతున్నాను నెక్ ని 3 1/2 పెడుతున్నా ఇక్కడి నుంచి ఒక 30 ఇంచికి ఇలా గీసుకొని రౌండ్ సర్కిల్ డ్రా చేసుకోవాలి దీన్ని కట్ చేసుకుందాం ఇలాగా లైనింగ్ మామూలు ప్లెయిన్ మెయిన్ క్లాత్ హ్యాండ్స్ లంగా బాడీ అన్ని కట్ చేసుకున్నాము వీటిని ఎలాగ కుట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను అన్నింటికీ ఆన్సర్స్ చేస్తాను దీనికి ఈ టైప్ నెక్ పెడుతున్నానండి నేను ఈ నెక్ కూడా ఎలా కుట్టుకోవాలో నేను కుట్టేటప్పుడు చూపిస్తాను థాంక్యూ